కానీ ఇండస్ట్రీలో నెపోటిజము, ఈ కొంచెం సారీ టు యూజెస్ వర్డ్, కొంచెం కులపిచ్చులు ఇలాంటివన్నీ ఉంటాయి, ఇవన్నీ వినికిడి. ఇప్పుడు బాగా తగ్గిపోయింది, ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్ వచ్చేసింది దాదాపు. ఒక టైంలో మన వాళ్ళు అని పెట్టుకునే పరిస్థితి నుంచి ఎవరు పనికి వస్తారు వీళ్ళే కావాలి అనే స్టేజ్కి కొత్త వాళ్ళు ఎలా పుట్టుకొచ్చేస్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సమో అదేంటో నేను కళ్ళ చూడు పెట్టుకుని ఇప్పుడు కూడా ఈ యాంగిల్లో చూస్తారు, వీటిని కులం వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల సెలెక్ట్ చేసుకుంటారు అనేది నాకు పట్టల. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ టోల్డ్ యూ, నేను చేసిన పని చేసిన వాళ్ళలో మేము మా కమ్యూనిటీ అనే వాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు, ఉన్నారు కాదనట్ల. సో అక్కడ నాకు ఇప్పుడు ఆ యాంగిల్ నాకు ఎక్కడ పెద్ద అది నాకు కన్సిడరబుల్ ఫ్యాక్టర్గా అనిపించాల. నాకు అయ్యిందని కొంతమంది నాతో అంటారు, నేను దాన్ని పెద్ద పట్టించుకున్నాను. ఎందుకంటే అకార్డింగ్ టు మీ ప్రొఫెషన్ ఇస్ ప్రొఫెషన్, మీ ఎక్కడ వివక్ష చూడలేదు మీరు. నేను పెద్ద మీకు అయిందని కొంతమంది చెప్పారా? మీకు చెప్పారు, కొంతమంది చెప్పారు వివక్ష వల్ల మిమ్మల్ని తీసేసి వాళ్ళని పెట్టారు అలాంటి కూడా విన్నాను నేను. అంటే రెండు రోజులు షూటింగ్ ఉందనగా సడన్ గా ఫోన్ మారిపోవడం, అయ్యోడో రావడం, పెద్ద పెద్దవి అది దాని అంటే సినిమాలు కూడా జరిగాయి, యాడ్ ఫిల్మ్స్ లో జరిగాయి. సో జరిగాయి కాబట్టి బాధపడతారు ఆ టైంలో? ఖచ్చితంగా బాధ వేస్తుంది కదండి, కించిత్ బాధ వేస్తుంది. బట్ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాగా, మళ్ళీ ఇంకా వన్ మోర్ ఫెదర్ ఇన్ ద హ్యాట్. వెరీ వాట్ బ్రైట్ యాటిట్యూడ్. యాక్చువల్లీ అమ్మగారి నాన్నగారి పెంపకం ఎంత స్ట్రాంగ్ మీ ఇద్దరు అన్నదమ్ములు రామలక్ష్మణులా ఉంటారు ఇద్దరు, వాళ్ళే కారణం. అంతే అంటే ఎంత స్ట్రాంగ్ అండి, ఐ మెట్ దెం, కలిసారు కదా అమ్మ, అమ్మ చాలా అదే అవును, అన్నయ్య పెళ్ళని పాట పాడాను కదా అమ్మ, అవును కదా, అవును కరెక్ట్ కరెక్ట్. మీ పెళ్ళలో పాడలేకపోయాను, ఈసారి పాడతా అంటే మీ యానివర్సరీకి అని చెప్తున్నా. కానీ చాలా సో అయితే మరి ఈ మెయిన్ స్ట్రీమ్ యాక్టింగ్లోకి వచ్చాక ఇప్పుడు తమిళ్ అండ్ తెలుగు రెండు చేస్తున్నారు కదా, ఎలా వస్తాయి రోల్స్ మామూలుగా? అంటే మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ అని ఒకటి ఉంటుంది చెప్పబడేది మనకి, అంటే అదే వాతావరణం, ఆఫీసుల చుట్టూ వెళ్తూ అది ఇది. మీకు రెండు మూడు వ్యాపకాలు ఉన్నాయి, ప్లస్ యు ఆర్ వెరీ హోమ్ సెంట్రిక్ పర్సన్ అని తెలుస్తుంది చూస్తుంటేనే. ఎలా మీరు హౌ డు యూ, మీకే వస్తాయా వాటంతటా అవే కాల్స్ అలా వచ్చేస్తాయా? యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఎప్పుడైతే చదువు కోసం బ్రేక్ తీసుకున్నాను, దాని తర్వాత నేను ఇండస్ట్రీని ఒక నాలుగేళ్ళు పక్కన పెట్టాను చదువు కోసం అని చెప్పి. ఆ తర్వాత ఇండస్ట్రీని ఇంకో నాలుగేళ్ళు పక్కన పెట్టేసింది. ఎలాగో నాలుగేళ్ళు విడి తీసుకురాదు, డైలాగ్ కూడా తల్లి వచ్చింది కదా, గ్యాప్ ఇంత గ్యాప్ ఇచ్చి వచ్చామంటే గ్యాప్ రాలేదు, నేను ఇవ్వాలి గ్యాప్ వచ్చిందని. అలాగా నేను చదువు కోసం కొంచెం పెడితే ఆ కంటిన్యూషన్ అలా పెరిగిపోయింది. ఒక టైంలో సరే నేను బాంబే వెళ్ళి అక్కడ ఒక చాలా పెద్ద లెసన్ నేర్చుకున్నాను. ఏంటంటే బాంబే ఎందుకు వెళ్ళానంటే ఈసీఎస్ చేసిన తర్వాత నేను ఒక కార్పొరేట్ లాయర్గా సెటిల్ అవుదామని ఒక రిలయన్స్ లాంటి కంపెనీలో నేను ఉద్యోగం కోసం ట్రైనింగ్ అయ్యి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ట్రైనింగ్ అయ్యి, మనకి ఇప్పుడు బిగ్ ఫోర్ ఉంటాయి కదా, ప్రైస్ వాటర్స్ కూపర్స్ కేపీఎంజీ, అలాగా లా ఫర్మ్స్లో కూడా మ్యాజిక్ 5-1 ఉంటాయి కదా, అలాంటి వన్ ఆఫ్ ద టాప్ లా ఫర్మ్స్ జయసాగర్ అండ్ అసోసియేట్స్ అని, అక్కడ నేను ట్రైనింగ్గా పనిచేశాను. వాట్ ఐ రియలైజ్డ్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అక్కడ రిలయన్స్లో ఉద్యోగానికి కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక రిలయన్స్ కెమికల్ ఇండస్ట్రీస్ చీఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రెసిడెంట్ ఆయన, అంటే అంబానీ గారికి ఒక రెండు లెవెల్స్ కింద అనుకోవచ్చు. ఆయన నన్ను ఒకసారి ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మాట్లాడుతూ నా జీవితానికి కావాల్సిన అతి ముఖ్య విషయాన్ని ఒక నాకు అధ్యయనం చేసి, అక్కడ ఏంటంటే చాలా మంచి ప్యాకేజ్ ఫైనాన్షియల్గా, చాలా మంచి ప్యాకేజ్, ఒక 5 ఏళ్ళు చేస్తే అసలు తిరిగి చూసుకోకర్లా. అలాంటి తరుణంలో ఆయన ఒక ప్రశ్న అడిగాడు నన్ను, అక్కడ నేను మళ్ళీ హ్యాడ్ టు టర్న్ బ్యాక్, ఏంటంటే హౌ ప్యాషనెట్ ఆర్ యూ టు బికమ్ ద కంట్రీస్ బెస్ట్ కార్పొరేట్ లాయర్ ఆర్ కంపెనీ సెక్రటరీ. నేను ఒక క్షణం, ఆయన తెలుగు అయినా, ఆయన నేను యాక్టర్ అని తెలుసు, ఆయన ఆశ్చర్యపోయాడు కూడా, సినిమా యాక్టర్ అయ్యి ఉండి హీరోగా చేసి తర్వాత మళ్ళీ చదువులోకి వచ్చి ఇలాంటి కోర్స్ ఫినిష్ చేసామంటే మళ్ళీ చాలా మంచి విషయం అయ్యా, ఐఎమ్ సర్ప్రైజ్డ్ అని ఆయన అడిగితే నేను దానికి టక్కు సమాధానం చెప్పలేకపోయాను. సరే నేను ఇంకోలా అడుగుతాను, ఇవాళ నీ జీవితంలో ఆఖరి రోజు, రేపు నీ గురించి పేపర్లో ఏం రావాలి? ఒక దేశానికి ఒక పెద్ద కార్పొరేట్ లాయర్ లేడని రావాలా, ఒక మంచి యాక్టర్ లేడని రావాలా? రెండోది చూస్ చేసుకుంటాం సార్. బ్యాగులు సర్దుకుని బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపో. నీ ప్యాషన్ లేని చోట నువ్వు పనిచేస్తే డబ్బు వస్తుందేమో తృప్తి ఉండదు, డబ్బు రాకపోయినా సరే ప్యాషన్ చోట పనిచేస్తే ఎప్పటికప్పుడు డబ్బు వస్తుంది. ఎప్పుడు వస్తుంది నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నువ్వు ఈసారి బాంబేకి వస్తే షూటింగ్కి రా, లేదు ఉద్యోగం కోసం వద్దాం అనుకుంటున్నావా ఇదిగో నా కార్డు, నేను రిలయన్స్లో ఇంకొక 2-3 ఏళ్ళు పనిచేస్తాను, ఆ తర్వాత 10 ఏళ్ళు అయినా సరే నా సేవ్ ఉంటుంది ఇక్కడ, నేను 30-40 ఏళ్ళకి పనిచేస్తాను ఇక్కడ, సో డోంట్ డూ దాట్ అని చెప్పి నేను ఏ ఫర్మ్లో అయితే పనిచేస్తున్నానో మా ఫర్మ్ యొక్క పార్ట్నర్స్ అంటే నాకు ఒక 6 లెవెల్స్ పైన అనమాట, వాళ్ళ అపాయింట్మెంట్ నాకు కావాలంటే 3 రోజులు పట్టేది. అలాంటిది ఈయన ఇక్కడ నుంచి ఒక ఫోన్ కాల్ చేసి ఈ అబ్బాయిని పంపించండి ఇక్కడ నుంచి అని చెప్పి, ఓవర్ అంటే హిస్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ రైట్ రిలీవ్ చెప్పి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళతో మాట్లాడి నా ట్రైనింగ్ క్లోజ్ చేయించేసి, హీ హాస్ బీ వెరీ క్లియర్లీ, బీ క్లియర్ అబౌట్ యువర్ లైఫ్. నేను అని ఒకటే అడిగా, సార్ సక్సెస్ ఫార్ములా ఏంటి? ఫోకస్ ఆన్ కోర్ కాంపిటెన్స్,
నీకు అత్యంత బాగా ఏది వచ్చు అనుకుంటున్నావో దాని మీద దృష్టి పెట్టు. టైమా ఎవరికి ఎంత పడుతుందో తెలియదు, అండ్ దట్ ద ఫీల్డ్ విన్ విచ్ ఆర్ అండ్ అది దానిలో ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. జయ విశ్వనాథ్ గారికి 60 ఏళ్ళకి వచ్చింది శంకరాభరణం, తెలియదు. మరి ఈ మధ్య ఎగ్జాంపుల్ మన ఆయన గోపరాజు రమణ గారు అని చెప్పి అద్భుతమైన ఆర్టిస్ట్ ఆయన. నేను ఆయన ఎన్నిసార్లు చూసుకునేవాడు, మా మంచి ఆర్టిస్ట్ని బ్రేక్ రావట్లేదు, పెద్ద అయిపోతాడు ఈయన. ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ వల్ల బ్రేక్ వచ్చి హీస్ వెరీ బిజీ. అంటే నా ఉద్దేశం అందరికీ ఆవేశకే వస్తుందని కాదు, బట్ ఆయన నాకు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఇది. సో యూ డ్రైవ్ టువర్డ్స్ యువర్ ప్యాషన్ అన్న కారణం చేత నేను ఐ కేమ్ బ్యాక్, దెన్ ఐ స్టార్టెడ్ ఆ వచ్చిన క్రమంలో నాకు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ అడిగి ప్రయత్నించి చెప్పాను, కమ్యూనికేట్ చేశాను. అంటే నాకు గొంతులో గోళి ఒక పాయింట్ నుంచి నేను అడగలేరు, సార్ నేను ఇలా వచ్చానండి, మధ్యలో చదువుకోవడం వెళ్ళిపోయాను, నేను ఏమైనా ఉంటే చేద్దాం అనుకుంటున్నాను, నాకు మంచిదంటే చెప్పండి. నాకు ఐ డోంట్ వాంట్ బి ఎ హీరో లోన్, ఐ వాంట్ బి ఎ పర్ఫార్మర్, ఐ వాంట్ బి అన్ యాక్టర్. అంటే అప్పటికింకా మనకి ఓటీటీస్ లేవు, సో హీరో లేదా అదర్ క్యారెక్టర్స్. సో హీరోగా మార్కెట్ లేదు కాబట్టి ఐ వాజ్ వెరీ క్లియర్, అంటే అప్పుడు ఈ లీడ్ యాక్టర్ టెక్నాలజీ లేదు. సో నా ఉద్దేశం ఏంటి అంటే ఒక పర్ఫార్మర్గా ఒక ముద్ర వేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నజీరుద్దీన్ షా ఉన్నాడండి, నాకు ఆయన చాలా ఇష్టం. ఒక ఎస్వి రంగారావు ఉన్నారు, చాలా ఇష్టం. నానా పాటేకర్ ఉన్నారు, చాలా ఇష్టం. వాళ్ళ ఒక యంగ్ వర్షన్ను తెలుగులో ఒకటి ఇలా ఉంటే బాగుంటుంది, అలాంటి క్యారెక్టర్స్ అలా పడితే బాగుంటుంది అనేది నా తాపత్రయం. బట్ అది ఎక్స్ప్రెస్ చేయడానికి నా కథలు లేవు. సో బట్ కమ్యూనికేట్ చేశాను, దగ్గర దగ్గర 75 మంది డైరెక్టర్స్ కలిశాను, ఒక లిస్ట్ వేసుకుని నేను మిస్ అయిన 5-6 ఏళ్లలో బాబోయ్ అందరినీ వెళ్ళిపో, అందరిని చిన్న పెద్ద తేడా లేదు. అంటే ఇవాళ ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరినీ కలిశాను అప్పుడు. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? అందరూ ఒకటే అనేవాళ్ళు, మీరు యాక్టర్గా మీరు మంచి యాక్టర్ మాకు తెలుసు అండి, బట్ మీరు మార్కెట్లో యాక్టివ్గా లేరు, మా పాత్రకి తగ్గ మీరు చేసే క్యారెక్టర్ మా సినిమాలో లేదు కాబట్టి మేము ఇవ్వలేపా. బట్ అందరూ గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు, అక్కడ ఇబ్బంది జరగలేదు. సో వాట్ ఐ రియలైజ్డ్, ఇప్పుడు కూడా మనం అడిగితే వచ్చేదానికన్నా మనకు కావాలనుకుంటే వచ్చే వాల్యూ వేరు. అందులో భరణి గారు చాలా హెల్ప్ చేశారు నాకు, తనకర భరణి గారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి, అంటే ఆయన నాకు మా నాన్నగారు మంచి స్నేహితుడు, ప్లస్ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఆయన గారు, ఆయన గారు కోట గారు వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి తెలుసు నాకు, ఎవరైనా పిలుస్తారు. సో అంకుల్ ఇలాగా అనుకుంటున్నానంటే దెన్ ఆయన కాంటాక్ట్లో నలుగురు చెప్పారు, చెప్పి దాంట్లో కూడా నాకు అంకుల్ మీరు చెప్పారు నేను కలిశాను, బట్ నా క్యారెక్టర్ నచ్చలేదు అంకుల్. మళ్ళీ ఆయనకి ఫోన్ చేస్తారు, ఒరే నేను చెప్పడం నా బాధ్యత, చేయడం చేయకపోవడం నీ ఇష్టం, నువ్వు నేను చెప్పాను కదా చేయాలని ఆబ్లిగేషన్ ఫీల్ అవ్వకు, నీ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి తప్పేం లేదు. అలా కూడా నేను కొనుదలుకున్నా, ఇది వద్దు మనం చేయొద్దు ఇది కరెక్ట్ కాదు అని.